తలకాయ కూర కింది మీదకి అంటే అదే మంచిగా కలిపినట్టు. గుజ్జన్న తీసుకోతావా? దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇది ఐతారం వీడియో చూపిస్తున్నా. మా ఆయన పోయిండు కొలువుకు, టిఫిన్ కూడా కట్టించిన అనమాట. ఇప్పుడు తలకాయ కూర వండుతున్నా. మీ ఆయనకేం కట్టించిన అక్క అని మీరు కూడా అడగచ్చు. 450 రూపాయలకు తలకాయ బ్రెయిన్ ఉంటుంది రండి, అవి రెండు తెచ్చిన అన్నట్టు. బ్రెయిన్ వండి పంపించిన, తలకాయ వండడానికి టైం అవుతుందని పోయినా వండుతాను అన్నమాట. ఎందుకు ఇంత ఆలస్యమైంది అక్క అని అడగొచ్చు. వండకేం చేసినావంటే గేట్ ఆయన వచ్చిన ఉండే పొద్దుగల గంట సేపు మాట్లాడినాం. ఇక డిజైన్స్ 110 డిజైన్లు పంపించిండు. అందులో ఏది సెలెక్ట్ చేయాలి, ఏంది సెలెక్ట్ చేయలేక తర్వాత చెప్తాం పో ఫైనల్ చేసినాక అని చెప్తే అంకుల్ పోయిండు అన్నట్టు. మళ్ళా కొంచెం సేపు డిస్కషన్ అయింది, ఎంత ఎత్తు పెట్టాలి, ఎంత పెట్టాలి, ఇది అంత ఉంటుంది కదా కథ కార్ఖాన. 5.5 ఇంచులు పెడుతున్నాము, ఇట్లా వెడల్పు ఇట్లా వచ్చేమో 8 ఫీట్లు పెడుతున్నాం అట్లా గేటు. మెదడు ఫ్రై చేసి వండినాం, అయిపోయింది. ఇప్పుడేమో తలకాయ కూర వండాలి. నా పద్ధతిలో ఎట్లా వండుతానే చూపిస్తా. కడగలేదు, కడగాలి. ఇది వండ్రీ తలకాయ కూర. మెదడు ఫ్రై చేసిన అచ్చం గుడ్డు కూరలాగానే ఉంటుంది కదా, గోధుమ రొట్టెలు చేసిన దంతకి. ఇప్పుడు ఇదేమో కూర వండాలి. ఇది టైం పడుతుంది. ఇక జల్దీ జల్దిన వండమంటే ఇక అది వండి పట్టించిన. ఇవాళ్ళే మొదలు నేను తలకాయ కూర వండు. యూట్యూబ్లో చూసిన 3-4 వీడియోలు అచ్చం మటన్ లాగా వండాలని తెలుసుకున్నా. మటన్ వండుతా అలకగానే అట్లా అని గట్లనే వండుతున్నా. కాకపోతే టమాటాలు లేవు ఇంట్లో, అందుకే చింతపులుసు పోస్తున్నా. నానబెట్టిన ఇగో ఇదేమో తలకాయ కూరనేమో ఉప్పేసి కడిగిన నీళ్ళల్లో ఉల్లిగడ్డలు. ఉన్న వాటితోనే రుచికరంగా చేయాలనేదే నా ఉద్దేశం. కుక్కర్లో వండితే జల్దీని ఉడుకుతుంది, అయినా కుక్కర్లోనే వండాలి దీన్ని. 2 చెంచాల సగం పోస్తున్న నూనె. నూనె జర మంచిగానే ఉండాలి. తుంకల కూరలలో ఏ తుంకల కూరలు అయినా ఉప్పు కారం మంచిగా ఉండాలి అంతే. మసాలాకు సంబంధించిన అన్నీ వేస్తున్నా. సాజీరా ఇవేంటివో నాకు కూడా తెలియదు, నిద్రకుండ్రి. రుచి బాగా అవుతుందంటే వేస్తే యూట్యూబ్లో చెప్పిండ్రు. ఏదే లేకుండా యూట్యూబ్లోనే చూస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు కదా అడిగిన అడుగుదామంటే కూడా. ఇక ఆగినాక ఉల్లిగడ్డలు వేస్తున్నా, అల్మెల్లిగడ్డ వేస్తున్నా. ఇసింటి కూరలలో అల్మెల్లిగడ్డ జర ఎక్కువనే వేస్తా, బాగుంటుందండి. పసుపు వేస్తున్నా. ఇవన్నీ గోలినాక తలకాయ కూర వేస్తా. పుదీనేమో ఆఖరికి వేస్తా కూర దింపినాక. వీడియో తీస్తాను కొవ్వర్లే దాలు వండుతుంది ఇవాళ, అందుకే వీడియో తీసి పెట్టాలనేది నా కోరిక. అటం జరిగింది, కరెక్ట్ అయ్యింది. కొంచెం ఉడికినాక దగ్గరకు అవుతుందో అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిట్కా చెప్తా నేను, ఇది నిండా అయింది కదా కల్పనికి రాదు. ఇక ఇట్లా కిందికి మీదికి అనాలన్నమాట. బగోనే పెరిగి ఉంది కానీ దాంట్లో తలకాయ కూర ఉడకదు, దీంట్లో అయితేనే ఉడుకుతుంది కుక్కర్లో. అందుకే ఇది నిండా అయినా దీంట్లోనే వేసేస్తున్నాను. ఉడుకుతుందిలే. కారం వేస్తున్నా. జర కారం కూడా ఎక్కువనే పడుతుంది ఇసింటి కూరలకు. ఉప్పు కూడా వేస్తున్నట్లనే. నిండా అయింది ఏదైనా కూర కూడా నిండా అయింది అనుకో, గుడి నిండా బగో నిండా కింది మీదకి అంటే అదే మంచిగా కలిపినట్టు అవుతుంది. చూస్తురుగా కొంచెం ఇది వేగినాక ఉప్పు కారంలో చింతపులుసు వస్తా అయిపోతుంది. ఓ కొబ్బరి పొడి వేసి మూత పెడతా. నిండా అయింది, ఇది అనుకోలేదు నేను ఇంత అవుతుందని.
రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచిన పొంగిపోతుంది, అందుకే మూత తీసి ఉడకనిస్తున్నా. లైన్ కూర మూతనేమో ఇట్లా పెడుతున్నా. తలకాయ కూర అయ్యింది, పుదీనేస్తున్నా. ఎక్కువ అయిందని విజిల్స్ పెట్టలే అట్లనే ఉడకనిచ్చిన, కానీ బాగానే సేపు ఉడుకుతట్టుంది. ఇది ఇవ్వాలనే కదా మొదలు ఉండడం. కుక్కర్లో అయినంటే జల్ది అయ్యేది, అంటే విజిల్స్తో ఉడికింటే ఇదే చూసినా కూడా ఉడికింది. రొప్పీస్ ఘనంగానే ముక్కు ఇరుగుతుంది అంట అంటే వేసిన మొత్తం కలుపుతున్న ఒక పారి పుదీనేసిన కదా. మొదలే నేను ఉండడానికి మస్తు టైం పట్టింది, ఎందుకంటే విజిల్స్ రాలేదు కదా నిండాయి, అందుకే మామూలు ఉడికేటట్లా ఆలస్యమైంది. వండిన తలకాయ కూర అన్నంలో కానీ రొట్టెలో కానీ దేంట్లో వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా బలం బాలంతలకైతే ఇంకా బలం. ఆసన కూడా మస్తు సూపర్ వస్తుంది. ఇప్పుడే వచ్చిండు మా తమ్ముడు బియ్యం తీసుకొచ్చిండు, 5,500 అంట ఇంటి పక్కల దగ్గర తెచ్చి. బియ్యం అయిపోయిన ఏం లేవు, కొన్నే ఉన్నాయి కిలన్నీ. మళ్ళీ తండికం పెట్టేది ఉంది కదా అని నేనేం చే 3-4 రోజుల నుంచి చెప్తున్నా బియ్యం తీసుకురారా బాబు అని, అంటే తేనక్క అని. తలకాయ కూర ఉంటే రానగానే వచ్చి మొత్తానికైతే నా పని జరుగుతుంది కదా. బియ్యం ఉండాలి నాకైతే, అంటే ఎవరికైనా లేకుంటే ఏదో వెళ్తూ ఉంటుంది కదా. గుజ్జన్న తీసుకోతావా? వీడియో తీసుకో. నేను కూడా మోస్తలే. ఇంట్లో ఉన్నాయి 2 క్వింటాలు, కానీ అక్కడికి ఏం దేలేక ఇడ కొనుక్కొచ్చాం అన్నట్టు. సంవత్సరంన్నర కింద బియ్యం ఉన్నాయాడ, ఇక సామాన్ కాల్ చేసిన వేయచ్చులే అని ఇప్పుడే వచ్చిండు. హాయ్ చెప్పు దోస్తులకు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకేమని చెప్తావా? అందరు బావురా, మంచి గురు రా అని ఫోన్ చేస్తే వస్తారు మా తమ్ముళ్ళు, కానీ వస్తారులే మొత్తానికైతే. మై గ్రిల్స్ పెట్టించినాం చూస్తావా, దా ఇల్లు చూస్తుండే ఎందాక అయిందనేది. అప్పుడు నువ్వు అయినప్పుడు ఎంతవరకు అయిందిరా గుర్తుందా ఏమన్నా? అంతవరకు యాదికుందా అవి అక్కడ అంతా పెట్టించినాం. అన్నం పెడుతున్నా, మా తమ్ముడు వచ్చింది కదా, వండమంటుండలే తిని పోతారంట. సరేరా బాబు అని చెప్పిన నీ ఇష్టం అన్న. మై పొద్దున మెదడు అడిగినా మటన్ తెమ్మన్నా అన్నమాట. ఏ వద్దు ఎప్పుడు అండి వెయ్యాలి చూడు జరా రుచి చూసి చెప్పు. నిజంగా పని చేసినా పర్వాలేదా? వంటలకు పని చేసినా? ఉప్పు పడుతుందా? ఏనా?